ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులరా మీ అందరూ బాగున్నారా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా నిశ్చయంగా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రియులరా మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించే దేవుడు అంటే మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ప్రియులరా ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేసుకునే వాక్య భాగం యొక్క అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని యేసు ప్రభువారు చెప్పిన ఆ మాట మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును ప్రియులారా ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును ఒక చక్కని మాట యేసు ప్రభువు చెప్తున్నారు ఈ భూలోకంలో ఎవరు కూడా ఆ మాట చెప్పలేరండి నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కరే ఎందుకంటే ఆ క్రింద వచనాల్లో దేవుణ్ణి మనకు ఎలా పరిచయం చేస్తున్నారంటే దేవుడు మీ పరలోకపు తండ్రి అని మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అంటే మనకు తండ్రి ప్రియులారా తండ్రి కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఆయన మనం చూస్తున్నాడు కాబట్టి ఆయన మనతో చెప్పిన మాట ఏంటంటే మీరు అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు తర్వాత ఇక్కడ చెప్తున్న ఇంకో మాట ఏంటంటే అడుగు ప్రతి వాడును పొందును ప్రియరా దేవుడు ఇక్కడ ఏ అర్హత పెట్టలేదండి ఒక వ్యక్తి ప్రార్థన చేయటానికి ఏ అర్హత దేవుడు పెట్టలా ఒక వ్యక్తి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటానికి ఏ అర్హత పెట్టలా అడుగు ప్రతి వాడును పొందును అంటున్నాడు ప్రియులరా ఈరోజు మనం ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే దేవునిని అడగాలి మనం మన ప్రతి అవసరతల కోసం దేవుణ్ణి అడగాలి మన కుటుంబం కోసం దేవుణ్ణి అడగాలి మన ప్రతి కష్టం దేవునితో చెప్పాలి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియులరా దేవుడు మనం చేసే ప్రార్థన కోసం ఎదురు చూస్తాడు అనే సత్యం మీరు తెలుసుకోవాలని మనం చేస్తున్నాను ప్రియులారా ప్రతిరోజు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి దేవుడు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారంట అండి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన ఎప్పుడు నా సన్నిధికి వస్తుందా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట మనం అడగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నవారు క్రైస్తవులు ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే దేవుణ్ణి అడగకపోవటం వలననే అందుకే చాలామంది క్రైస్తవుల జీవితాల్లో మనం గమనించినట్లయితే వీళ్ళు ఎలాగుంటారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదేమో తక్కువ మన ముందున్న పితరులైన భక్తులు వాళ్ళు ఎక్కువగా ప్రార్థించేవారుగా ఉంటారనమాట ఎక్కువగా ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని గొప్ప కార్యాలు చూశాడు తక్కువగా ప్రార్థన చేసిన వ్యక్తి తక్కువగానే తన జీవితంలో దేవుని కార్యాలు అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించాలంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు అడగట్లేదు అందుకే మీకేమీ దొరకట్లేదు అంటాడు ఒకవేళ మీరు అడిగితే దేనికోసం అడుగుతారంటే మీ భోగముల నిమిత్తమై మీ సుఖభోగముల నిమిత్తమై అడుగుతారు లేదంటే మీ కష్టాన్ని బట్టి అడుగుతారు అంతేగాని ఆ తర్వాత అడగటం ఉండదు నిజంగా చాలామంది జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రియులారా కష్టం వస్తే ప్రార్థన చేస్తారు బాధ వస్తే ప్రార్థన చేస్తారు లేకపోతే అసలు ప్రార్థనే లేదు అంటే దేవునిని అడిగే అనుభవం దేవుని యొద్ద నుండి పొందుకునే అనుభవం చాలామందికి తెలియలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రియులారా మన జీవితంలో ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం మనము దేవునిని అడగాలి దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేవారుగా ఉండాలి ప్రియులారా ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక ముగ్గురు వ్యక్తుల్ని నేను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఏం ప్రార్థన చేశారు దేవుని దగ్గర వాళ్ళు ఏం పొందుకున్నారు ఈరోజున మన ప్రార్థన ఎలా ఉంది మనమేం పొందుకుంటున్నాం అనే విషయం ఒకసారి వాక్యంలోనే పరిశీలించుకుందాం ప్రియులారా ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీను అంటున్నాడు ప్రియులరా ఇక్కడ యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటది ఆ రాత్రి పెనుయేలులో యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొంతమందికి ఒంటరిగా ప్రార్థన చేయటానికి అసలు ప్రార్థన చేయ బుద్ధి కాదు ఇంకొంతమందికి ఒంటరిగా ప్రార్థన చేయాలంటే భయం
ప్రియులారా, యాకోబు ఒక్కడే ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో ఉన్న ఒక ఆశ ఏంటి అంటే, దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి అనే ఆశ యాకోబుకు వచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. సహజంగా మనం గమనిస్తే ఆశీర్వాదం అంటే ఏంటి అని ఈ లోకంలో మనం గమనిస్తే, ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు, లేక ఆస్తి ఆశీర్వాదం అనుకుంటా ఉంటారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడిగే చాలామంది ప్రార్థనా పరులు వాళ్ళ మనస్సులో దేన్ని ఊహిస్తూ నన్ను ఆశీర్వదించు అని అడుగుతారంటే డబ్బును ఊహిస్తూ అడుగుతారన్నమాట. డబ్బు ఇస్తే దేవుడు అది ఆశీర్వాదం అనుకుంటారు. ఇక్కడ బైబిల్లో మనం గమనించినట్లయితే యాకోబు అప్పటికే చాలా గొప్ప ధనవంతుడిగా అయ్యాడండి. చాలా ఆస్తుంది, విస్తారమైన మందలు ఉన్నాయి, వందల మంది పనులు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, ఏ కొరత లేదు యాకోబు జీవితంలో. కానీ ఇప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభు అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఇంత సంపద ఉన్న వ్యక్తికి ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంత బలం ఉన్న వ్యక్తికి ఇంకేం ఆశీర్వాదం కావాలి? కాదండి, దేవుని ఆశీర్వాదం అది ఒక ప్రత్యేకమైనది ప్రియులారా. దేవుని ఆశీర్వాదం తరతరములో నిలబడేది, దేవుని ఆశీర్వాదం ఇహమందు పరమందు ఉండేది ప్రియులారా. ఈ భూలోకంలో మాత్రమే ఉంటే అది దేవుని ఆశీర్వాదం కాదు. దేవుడు ఒక వ్యక్తిని దీవించడం ప్రారంభిస్తే ఇహమందు పరమందు రెండిట్లో మేలుకరంగా దీవిస్తాడు. యాకోబు ఇహమందు దీవించబడ్డాడు, కానీ తన జీవితంలో ఇంకా కొంత శాపం పోల, ఇంకొన్ని బాధలు పోల, ఇంకొన్ని కష్టాలు పోల నిజమైన ఆశీర్వాదం యాకోబుకి దొరకల. ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే సంతోషము సమాధానం. ప్రియులారా, వాటిల్లో నుండి ఇంకా మిగిలినవి రావాలి, ఆత్మ ఫలములు పొందాలి, ఆత్మీయంగా దేవునిలో బలాభివృద్ధి పొందాలి, పరలోకములో ఉన్నవి సంపాదించుకోవాలి. నిజమైన ఐశ్వర్యం భూలోక సంబంధమైనది కాదండి, పరలోకములో సంపాదించుకునేది నిజమైన ఐశ్వర్యం. ఇప్పుడు యాకోబు ఇక్కడ దేవుని దూతతో పోరాడుతున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషి ఒక దేవుని దూతతో పోరాడగలడా? ఆ దేవుని దూత యాకోబుని అంటున్నాడు, తెల్లారుతుంది నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలి అంటున్నాడు. నేను బైబిల్లో గమనిస్తే ఒక దేవుని దూత యొక్క బలం ఎంత అని గమనిస్తే, హిజ్కియా రాజుగా పరిపాలిస్తున్న కాలంలో సన్హెరీబు అనే వ్యక్తి తన సైన్యమంతటితోటి ఇస్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. హిజ్కియా ప్రార్థనను బట్టి ఆ రాత్రి దేవదూత ఒక్కసారి అలా సంచారం చేస్తే 185,000 మంది ఒక్క రాత్రిలో చచ్చిపోయారు. దేవదూత యుద్ధం చేయాల, జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాడంటే 185,000 మంది చచ్చిపోయారు. అంటే ఇప్పుడు ఒక్క దేవదూత యొక్క బలం ఎంత? మరి ఇంత బలమైన దేవదూతని ఒక్క మనిషి ఆపగలడా పట్టుకొని? అసాధ్యం కదండి. దేవదూత బలం ఎంత, మన బలం ఎంత? ప్రియులరా, కోయంబత్తూరులో బేతెస్తా అని ఒక దేనికరణ్ గారు నిర్మించిన ఒక ప్రాంతం ఉంది. ఆ బేతెస్తా కేంద్రంలో అక్కడ ఒక వాచ్మెన్ ఆ రాత్రి అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూతని ఆయన ముఖాముఖిగా చూశాడంటండి. ఆ దేవదూత నిలబడి ఉంటే, ఆ దేవదూత కాళ్ళు భూమి మీద ఉంటే, ఆ దేవదూత ఆకాశానికంటే అంత ఎత్తుగా నిలబడి ఉందంట అండి. అంటే ఒక దేవదూత ఎత్తు ఎంత అంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తు అంత ఎత్తు. అంటే దేవుని మోకాలేనండి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం దేవదూత భూమికి ఆకాశానికి అంత ఎత్తు అనగానే ఆశ్చర్యపోయి అంత ఎత్త అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది దేవుని దృష్టిలో చాలా చిన్నది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆకాశం ఆయన సింహాసనం అంటే మనం ఒక కుర్చీ మీద కూర్చున్నాం అనుకోండి, మోకాళ్ళన్నమాట. భూమి ఆయన పాదపీఠం అంటే అరికాలు, మోకాళ్ళ నుంచి అరికాలు వరకు ఈ ఆకాశము భూమి ఎత్తు. ఒక దేవదూత ఎత్తు కూడా అంతే ప్రియులరా. ఇంత బలమైన దేవదూతని ఒక మనిషి పట్టుకొని ఆపగలడా? ఒక మనిషి బలం సరిపోతుందా? హోషేయ గ్రంథం 12:4 రాయబడుతుంది, యాకోబంట కన్నీరు విడుస్తూ దేవుని బతిమలాడాడట. ఆ కన్నీటిని దాటి దేవుని దూత వెళ్ళలేకపోయాడట. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. ఏ రోజైనా నీ ఆశీర్వాదం కోసం నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావా? కొంతమందికి అసలు కన్నీటి ప్రార్థనే ఉండదు, దేవుని అడిగే అనుభవమే ఉండదు. ప్రియులరా, కన్నీటి ప్రార్థన చాలా అవసరం అండి. యాకోబు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి బ్రతిమలాడుతున్నాడు, ఆ కన్నీటిని దాటి దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో జవాబు పొందే ప్రార్థనగా మీ ప్రార్థన ఉండాలి అంటే, మీరు దేవుని సన్నిధిలో ఆన్సర్ చూడాలి ప్రార్థనకి అని కానీ కోరుకుంటే, మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దేవుడు మీకు జవాబిస్తాడు. ప్రియులారా, ఆ రోజు యాకోబును దాటిపోలా. యేసు క్రీస్తు ప్రభువారు ఎరికో గుండా వెళుతున్నప్పుడు ఆ ఎరుకోలో గుడ్డివాడు ఉన్నాడు.
ఆ గుడ్డివాడైన వ్యక్తి కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని కేక వేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, ఆయన నోరు మూసుకో, ఎందుకు కేక వేస్తావు, ఆయన్ని డిస్టర్బ్ చేయబాకు ఇప్పుడు గొడవ చేస్తావు ఏంటి అంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి మరి ఎక్కువగా కేకలు వేసినట్లుగా అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడతా ఉంటుందండి. ఆ వ్యక్తి కేకలు దాటి యేసు ప్రభు వెళ్ళలేకపోయాడు, ఆగిపోయాడు. నిలిచి వాణిని తన దగ్గరకు పిలిచి నీకేం కావాలని అడిగాడు. ఆ వ్యక్తికి కావలసిన ఆ చూపును ప్రసాదించాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని వెంబడించాడు. ప్రియులారా, మీరు కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు దాటిపోలేడు. మీరు మొరపెట్టగలిగితే దేవుని సన్నిధిలో గోజాడగలిగితే మీ ప్రార్థన దాటి దేవుడు పోలేడు. ఈరోజు మీరు అడగాలి, ప్రభు నన్ను ఆశీర్వదించు అని అడగాలి. ప్రతి తల్లి అడగాలి, నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభు అని అడగాలి. ప్రతి తండ్రి అడగాలి, నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభు అని అడగాలి. ప్రియులారా, ఓ ప్రార్థన చేసే వ్యక్తికి ఆ ఇంటికి దీవెనకరంగా ఉండాలండి. మీరు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఉంటే మీరు ప్రతి దినం లేచి మీ కుటుంబంలోని ప్రతి సభ్యుల కొరకు ఒక్కొక్కళ్ళ పేరెత్తి మీరు ప్రార్థన చేస్తే వాళ్ళని ఈరోజు ఆశీర్వదించు ప్రభు అని మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు వాళ్ళ జీవితంలో దీవెనకరంగా ఉంటారండి. యాకో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని. ఈరోజు మనం నేర్చుకుందాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పరిచర్యలు ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు. మన కలిగిన ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండేలాగున నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా చేతి పనిని ఆశీర్వదించు, నా పొలం పంటను ఆశీర్వదించు. తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలండి. ఈ సమయంలో మీరు అలా ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా మీ ప్రార్థన ఆలకించి అడిగే ప్రతివాడు పొందుతాడని చెప్పాడు కదా. అలాగైనా పరలోకపు తండ్రిగా ఇస్తానన్నాడు కదా. మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియులారా, రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3:5 దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడే మాట్లాడుతున్న మాట, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడు అంటున్నాడు సొలొమోను తోటి, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, నిజంగా మన దేవుడు ఎంత ప్రేమించే దేవుడో చూడండి. సొలొమోను దగ్గరికి దేవుడే వచ్చాడు వెతుకుతూ, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయమని ఈరోజు దేవుడు ప్రతి వ్యక్తిని కోరుతున్నాడండి. యెహోవా జ్ఞాపక కర్తలారా, మీరు విశ్రమించొద్దు, ఆయనను విశ్రమించనీయొద్దు. అందుకే ఒక ప్రార్థనాపరుడు కూర్చున్న నిలబడిన నడుస్తున్న ఎప్పుడు ప్రార్థన చేసేవాడిగా ఉండాలండి. దేవుణ్ణి అడుగుతూ ఉండాలండి. దేవుని సన్నిధిలో గోజాడుతున్న వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనలో పోరాడుతున్న వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో యెఫఫ్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సంఘముల కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు అని పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు. ప్రియులారా, ఆ వ్యక్తి బలంగా పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడండి. ప్రియులారా, ఏ ప్రార్థనాపరుడు తన జీవితంలో ఆశీర్వదించబడకుండా ఉండలేదు. ప్రియులారా, ప్రతి ప్రార్థనాపరుడు తన ప్రార్థన ద్వారా దీవించబడ్డాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కువ ప్రార్థన చేస్తే దానివల్ల ఆశీర్వాదమేనండి, నష్టం లేదు. ప్రియులారా, తక్కువ ప్రార్థన చేస్తే ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. సరే, ఇక్కడ సొలొమోన్ని దేవుడు దర్శించడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే 1000 దహనబలు అర్పించాడంటండి దేవునికి అక్కడ. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, 1000 దహనబలు అర్పించాలంటే ఎంత టైం పడుతుంది? ఒక మేకను తీసుకున్నాను అనుకోండి, దాన్ని వధించి దాని రక్తంతో గిన్నెలో పట్టాలి, అలాగే దాన్ని వేరు చేయాలి. దాని బాడీలో పనికిరాని భాగాలు, పేగు పొట్ట ప్రేగులు అట్లాడి ఉంటాయి, అవన్నీ తీసేయాలి, వ్యర్థమంతా తీసేయాలి. తర్వాత దాన్ని ఒక పవిత్రమైన దానిగా ఒక బలిపెట్టి మీద పెట్టాలి, అది కాల్చాలి, అది బూడిదయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఎంత టైం పడుతుందండి ఈ ప్రాసెస్కి? అలాంటివి 1000 దహనబళ్ళు సొలొమోను దేవునికి అర్పించాడు. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించేవాడుగా సొలొమోను ఉన్నాడు. ఇలా దేవుని ప్రేమించే వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, మీరు ఎక్కువగా ప్రార్థన చేసేవారైతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రియులారా, ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమే నీకేం కావాలో కోరుకో అంటే సహజంగా వెంటనే ఇప్పుడు కానీ మిమ్మల్ని దేవుడు ప్రత్యక్షమే మీకేం కావాలో కోరుకో అంటే మీ బాధలని చెప్తారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అయితే నా రోగం పోవాలి ప్రభు అంటాడు, అప్పులు ఉన్న వ్యక్తి అయితే నా అప్పులు తీరాలి ప్రభు అంటాడు. ఈ రకంగా మన సమస్యల్ని డైరెక్ట్గా వెంటనే చెప్పేస్తాం. కానీ సొలొమోను ఏం చెప్పాడో చూస్తే అది చాలా ఆశ్చర్యం. ప్రియులారా, సొలొమోను ఇక్కడ చెప్తున్నమాట, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక. అంటే దావీదు జీవితం ఎలా జీవించాడో చెప్తున్నాడు సొలొమోను. దావీదు జీవితంతో ఇక్కడ పని ఏంటి? దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను తన గురించి తను చెప్పొచ్చు, తన అవసరతలు తను చెప్పొచ్చు, కానీ నా తండ్రి నీతి కలిగిన వాడు. అంటే తండ్రి ఎలా జీవించాడో ఈ కుమారుడు కనిపెట్టాడండి ఇంట్లో. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ జీవితాన్ని గమనిస్తున్నారండి. మీలో భక్తి ఉంటే
దాన్ని మీ పిల్లలు తీసుకుంటారు. మీలో ప్రార్థనా జీవితం ఉంటే మీ పిల్లలు దాన్ని తీసుకుంటారు. మీ పిల్లలు చూసే ప్రార్థనా జీవితం తల్లిదండ్రులుగా మీలో ఉందా? మీ జీవితంలో ఉందా? అది కనబడుతుందా? మిమ్మల్ని చూస్తే మీ పిల్లలు ఏమని చెప్తారు? సొలొమోను తన తండ్రి అయిన దావీదును చూసి చెప్తున్నాడు, నా తండ్రి నీ సన్నిధిలో నీతిగా నడిచాడు ప్రభువా, యథార్థంగా నడిచాడయ్యా, సత్యమును అనుసరించి నడిచాడయ్యా, మేము అది చూసాం. ఆ తర్వాత చెప్తున్న మాట, నువ్వు అతని ఏళ్ల పరిపూర్ణ కటాక్షం అగపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని పెట్టి అతని మహాకృపను చూపి ఉన్నావు. అంటే దేవుడు చూపిన కృపను సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే సొలొమోను హృదయం నిండా దేవుడి పట్ల కృతజ్ఞత నిండుంది. నీకేం కావాలో చెప్పు సొలొమోను అంటే, ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నీకు స్తోత్రమయ్యా అంటున్నాడు. నువ్వెంత కృపనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్తున్న మాట ఏంటి అంటే, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీవు దాసుడు అయిన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి నన్ను వారు లెక్క పెట్ట వారి విశాల దేశం తనిఖీ చేయటం అసాధ్యం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే సొలొమోను చేస్తున్న ప్రార్థన, సొలొమోను వెంటనే నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు, కానీ ప్రభువా నన్ను ప్రేమించి నన్ను రాజుగా చేసి, నేను బాలుడిని. ప్రియులారా ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి, దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవించిన వ్యక్తి, సొలొమోను జీవితం కూడా దేవునికి అత్యంత ప్రియంగా మారిందండి. సొలొమోను అని దావీదు పేరు పెడితే దేవుడు సొలొమోనికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? యెదిద్యా అని పేరు పెట్టాడు. అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. సొలొమోను జీవితం దేవునికి ఇష్టంగా ఉందంటండి. సొలొమోను నీకేం కావాలో కోరుకో అంటే తను ఏమీ కోరుకోవట్లేదండి. తను చెప్తున్నాడు, ప్రభువా ఈ ప్రజలు పరిపాలించాలంటే, ఈ ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి, వీళ్ళకి మంచి చెడ్డలు వివేచించి ఆ జ్ఞానం నాకు దయచి, అంటే వీళ్ళని ఎలా పోషించాలి, వీళ్ళకి ఏది అవసరం, వీళ్ళకి ఏది నేను ఇవ్వాలి, వీళ్ళని ఎలా నడిపించాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, అదే నా ప్రార్థన అన్నట్లు చెప్తున్నాడండి సొలొమోను. ప్రభువా నీ ప్రజలు సంతోషంగా ఉండాలి. బైబిల్లో రాయబడుతుంది, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేసే అనుభవం మీకుందా? దేవుని సేవకుల కోసం ప్రార్థన చేసే అనుభవం మీకుందా? సొలొమోను నీకేం కావాలో కోరుకో అని దేవుడు అంటే, సొలొమోను అంటున్నాడు, ప్రభువా నీ ప్రజల్ని మంచిగా పరిపాలించడానికి ఆ జ్ఞానం నాకి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, నా రాజ్యం మొత్తం సంతోషంగా ఉండాలి ప్రభువా, నా రాజ్యం మొత్తం ఆశీర్వదించబడాలి ప్రభువా. ఇది సొలొమోను యొక్క ప్రార్థన అండి. ప్రియులారా, మీరు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబును రుణంతలుగా దీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సొలొమోను చేసిన ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైపోయిందంట, అనుకూలమైపోయిందంట. ఎంత ఇష్టపడ్డాడునండి దేవుడు ఆ ప్రార్థన. నిజంగా కొంతమంది ప్రార్థనలు వింటంటే మనకే విసుకొస్తూ ఉంటుంది కదండి, లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటారు పరిసయ్యుడిలాగా, మేము అట్లా చేసాం ఇట్లా చేసాం, నేను అట్ట ప్రభా ఇట్ట ప్రభా, ఇవన్నీ దేవునికి తెలియక కాదు. మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి, మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి, మనము దేవుని రాజ్యమును నీతిని వెదికే వారిగా ఉండాలి. ప్రియులరా, సొలొమోను చేస్తున్న ప్రార్థన, ప్రభా నా జ్ఞానమీ, ప్రభా నా జ్ఞానమీ. ప్రియులరా, మీరు అడిగారా ఈ రోజైనా, ప్రభా నిన్ను ఎలా సంతోషపెట్టాలి, ఆ జ్ఞానమీ, నీ చిత్తము నెరవేర్చే జ్ఞానమీ, నీ వాక్యానుసారంగా జీవించే జ్ఞానమీ, నీ వాక్యానుసారంగా ప్రవర్తించే జ్ఞానమీ, నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతలో నడిపించుకునే జ్ఞానమీ ప్రభువా, నాకు నీ జ్ఞానాన్ని ప్రభువా. సొలొమోను అడుగుతున్న ప్రార్థన అండి అది. వెంటనే దేవుడు అంటాడు, నీవు దీర్ఘాయువును అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల ప్రాణములు అడగలేదు, కానీ న్యాయములు గ్రహించడానికి వివేకం అనుగ్రహించమని అడిగావు, కాబట్టి నువ్వు ఈ అడిగినందుకు బుద్ధిగల వివేకం గల హృదయం ఇస్తున్నానని చెప్పి, నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యము ఘనతను నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్తా ఉంటాడు. ప్రియులరా, ఈరోజు మీరు ప్రార్థన చేశారా? వ్యక్తిగతంగా సరే ప్రార్థన చేస్తే ఈరోజు ఉదయం మీరేం ప్రార్థన చేశారు? సహజంగా ప్రజలందరూ ప్రార్థన ఎలా ఉంటుందండి, ప్రభువా ఈరోజు అంతా మమ్మల్ని కాపాడు, ఈరోజు మమ్మల్ని దీవించు అని అడుగుతాం కదండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దీర్ఘాయువును అడగలేదు సొలొమోను, నన్ను కాపాడు అని అడగలేదు. రెండవది, ఐశ్వర్యం అడగల, నన్ను దీవించు అని అడగలేదు. మూడవది, నీ శత్రువుల ప్రాణాన్ని అడగల, నీ కోపం ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఏదో వాళ్ళ దెబ్బతినాలని వాళ్ళు బాధపడాలని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయలేదు, కాబట్టి నువ్వు అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యం ఘనతను ఇస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మీరు దేవుని వాక్యానుసారముగా ఇతరులను ప్రేమించే హృదయం మీరు కలిగి,
ఇతరుల క్షేమాన్ని మీరు కలిగి పరలోక సంబంధమైన వాటిని కానీ మీరు వెదకటం ప్రారంభిస్తే మీకు కావాల్సిన వాటన్నిటినీ దేవుడిస్తాడండి. మీకు ఐశ్వర్యం దేవుడిస్తాడు, ఘనతను దేవుడిస్తాడు. మీరు వెతికితే దొరకదండి అది. ధనము, ఘనత ఈ రెండు దేవుని చేతిలో ఉన్నాయి. అవి దేవుని కుడి చేతిలో నుండి రావాలి, లేకపోతే ఏ వ్యక్తి పొందుకోలేడు. ఏ వ్యక్తి తను ప్రయాసపడి వాటిని పొందుకోలేడు. దేవుని కృప ద్వారా అవి దొరికేవి. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకుందాం, దేవుని చిత్తమును వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, పరలోక సంబంధమైన వెతుకుదాం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం వెతుకుదాం. ఈ ప్రజలందరూ దీవించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. మన ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. దేవుని నమ్ముకున్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని నమ్మకపోయినా వాళ్ళు దేవుని బిడ్డలేనండి. ఆయన మన పరలోకపు తండ్రి. నమ్మినా నమ్మకపోయినా దేవుని నమ్మలేదని వాళ్ళకి ఎండ ఇవ్వకుండా దేవుడు మనల వాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు, వాళ్ళకి ఎండ ఇస్తున్నాడు, వాళ్ళకి పోషణ కావాల్సిన బియ్యం అన్ని ఇస్తున్నాడు, వాళ్ళని దేవుడు కాపాడుతున్నాడు. ప్రియులారా, మనం అందరము ఆయన పిల్లలం. నమ్మినా నమ్మకపోయినా మనం పుట్టించింది ఆయన. కాబట్టి ఆయన మన పరలోకపు తండ్రి. ప్రియులారా, మనం దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి, ప్రజలందరి క్షేమం కోరుకునేవారుగా ఉండాలి. ఏ వ్యక్తి నాశనం అవ్వాలని మనం కోరుకోకూడదు, అలా ప్రార్థన చేయకూడదు. ప్రియులారా, మూడవదిగా మనం గమనిస్తే రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన సంగతి 9వ వచనం చదువుదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ప్రిల్లరా, దేవుడు ప్రత్యక్షమే సొలొమోను నీకేం కావాలి అని అడిగితే నాకు జ్ఞానం కావాలి అని అడుగుతున్నాడు. యాకోబు దేవుని దూతతో పోరాడుతూ నువ్వు నన్ను ఆశీర్వదించు అని కోరుకున్నాడు, దాన్ని పొందుకున్నాడు. ప్రిల్లరా, ఇక్కడ ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. వాస్తవానికి ఎలీషా గొప్ప రైతండి. 12 జతల ఎడ్లు తన ఆస్తి, అవి దున్నే పొలం తన ఆస్తి. ఇంత గొప్ప ఆస్తి ఉన్నా ఏలియా ఒకరోజు వచ్చి ఎలీషాను పిలుస్తాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటాడు. మొత్తాన్ని విడిచిపెట్టి, ఇంకంతే అవి అక్కడే ఉన్నాయి, వాటన్నిటిని అక్కడే విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. ఏలియా దగ్గర ఏముంది ఆస్తి అని చూస్తే, ఏలియా ఊరి బయట గుడిసెల్లో ఉంటాడు, గుడారంలో ఉంటాడు. ఏలియాకున్న ఆస్తి ఏంటంటే ఆయన కప్పుకున్న రగ్గు ఒకటి, ఆయన చేతిలో ఉన్న కర్ర ఒకటి, అంతేనండి. ఇంకేమీ లేవు ఏలియా దగ్గర. మరి ఏమి చూచి ఎలీషా అవన్నీ విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు? ప్రిలారా, ఎలీషా చూసింది ఏంటో తెలుసా? ఏలియా మీద ఉన్న ఆత్మాభిషేకాన్ని చూశాడు, ఏలియా మీద ఉన్న కృపను చూశాడు, ఏలియాకి తోడుగా ఉన్న దేవుని చూశాడండి. అదండి ఆత్మీయ అనుభవం. ప్రార్థనలో మనం వెదకాల్సినవి అవండి. యేసు క్రీస్తు ప్రభువు రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆయన ముఖం తెల్లగా దగదగా మెరిసిందంట. ఆ మహిమను ఆయన పొందుకున్నాడు. ప్రార్థనలో దేవుని మహిమను ఏ రోజైనా పొందుకున్నావా? దేవుని ప్రభావాన్ని ఏ రోజైనా పొందుకున్నావా? దేవుని శక్తిని ఏ రోజైనా పొందుకున్నావా? పరలోక సంబంధమైనవి ఏం పొందుకున్నావు నువ్వు ప్రార్థనలో? ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుని సింహాసనం ముందు నిలబడగలిగితే ఏమి పొందుకున్నావని నిలబడతావు పరలోకంలో? ఏమి సంపాదించుకున్నావు పరలోకంలో? ప్రే సహోదరి సహోదరుడ, ఆత్మ సంబంధమైనది సంపాదించుకోండి. అవి నిత్యము ఉండేవండి. ఈ భూలోక జీవితం ఈ లోకమును సంపాదించుకునే వాటి కొరకు కాదు, అక్కడ సంపాదించుకునే దాని కొరకు. ఎలీషా అంటాడు, ఏలియాను చూసి నీ మీద ఉన్న ఆత్మ నాకు రెండింతలుగా కావాలి అని అడుగుతున్నాడు. నిజంగా ప్రియులారా, ఏలియా యొక్క దృష్టి దేని మీద ఉంది అంటే దేవుడి మీద మాత్రమే ఉందండి. లోకాన్ని ఎప్పుడు వెతికిన వ్యక్తి కాదండి. ఏలియా వెతకలేదు, ఏలీషా వెతకలేదు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, ఏలియాని ఏలీషా వెంబడిస్తున్నాడు. ఏలియాలో ఉన్న ఆత్మీయ అనుభవాలు ఏలీషా నేర్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఏలీషాని గెహజీ అనే వ్యక్తి వెంబడించాడు శిష్యుడిగా. గెహజీ ఏమి నేర్చుకున్నాడంటే, ఆత్మాభిషేకం లేదేమి లేదు, నయమాన్ వచ్చి అంత ఇస్తాను ఈ ఇస్తానంటే ఏంటి ఈయన తీసుకోవట్లేదు అనుకుని వెళ్ళి వెండిని బంగారాన్ని వస్త్రములు తీసుకుని కుష్ఠు సంపాదించుకున్నాడు. గెహజీ ఏమో లోక సంబంధంగానే ఆలోచిస్తున్నాడు, సేవలో ఉండి కూడా. ఎలీషా ఆత్మ సంబంధమైనవి ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, వీళ్ళిద్దరి జీవితం ఎలా సాగిందంటే, ఏలియా అంటున్నాడు నన్ను దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళే సమయం ఆసనమైంది, ఇక ఈ పరిచర్య నువ్వు చూసుకొని ఎలీషాకి అప్పగించాడు. ఎలీషా వెంటనే, నాకు సంతోషంగా ఉందయ్యా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటానని ఏలియాను విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఏలియాతోటి ఎలీషా వస్తా ఉన్నాడు. ఏలియా అంటాడు, నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడు అంటాడు. నేను వస్తానయ్యా అంటున్నాడు. నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు. నేను వస్తానయ్యా అంటున్నాడు. నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడు అంటాడు. నేను వస్తాను. విడువక వెంబడించాడండి ఎలీషా ఏలియాని. అప్పుడు ఏలియా అంటాడు, ఏం కావాలో చెప్పు, నీకు ఎందుకు నా వెంటబడి వస్తున్నావు, నేను వెళ్ళిపోబోతున్నా, నీకేం కావాలో చెప్పు అంటే, నాకు రెండింతల ఆత్మాభిషేకం కావాలి. వెంటనే ఏలియా అంటాడు, అమ్మో అది చాలా కష్టతరం నువ్వు అడిగింది, కానీ అసాధ్యం కాదు.
ప్రియులారా, ఆత్మీయ అనుభవాలు పొందటం కష్టం కానీ అసాధ్యంగా దేవుడిస్తాడు. అప్పుడు ఏలీ అంటాడు, ఒకవేళ నేను ఎత్తబడటం కానీ నువ్వు చూడగలిగితే నువ్వు అడిగింది నీకు దొరుకుతుంది, లేకపోతే అది దొరకదు అంటాడు. ప్రియులారా, ఏలియా ఎలా ఎత్తబడతాడు? అంతకుముందు ఎవరన్నా అలా ఎత్తబడ్డారా? ఎవరు ఎత్తబడలా. ఏలియాని దేవుడు తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు తెలియదు, ఎవరికి తెలియదు. ఏలియా వెళ్లే సమయం ఎలీషా కనిపెట్టి చూస్తూ ఉన్నాడండి. సడన్ గా ఆకాశం నుండి అగ్ని రథములు వచ్చేసినాయి. రథములు అగ్నితో మండుతున్నాయి. అవి వచ్చేసినాయి, ఏలియాని తీసుకున్నాయి, వెళ్ళిపోతున్నాయి పైకి. ఎలీషా ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడంటే, ఇదంతా కూడా జస్ట్ రెప్పపాట్లో జరుగుతుంది. ఏదో ఒక అరగంటలో నిదానంగా వచ్చి స్లో మోషన్లో జరిగే కాదు, రెప్పపాట్లో జరిగే మార్పు ఇవన్నీ. అప్పుడు వెంటనే ఎలీషా అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులు నీవే అని కేకలు వేస్తాడు. వెంటనే ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ప్రియులారా, ఈ సంఘటన చూస్తుంటే ఒక్క సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం అవ్వగానే కడపటి పూర్వం రోగుద్ది, అంటే మృతులు అక్షయులుగా లేపబడతారు, మేఘం ఒకటి కిందకు వస్తుంది, సిద్ధపరచబడిన పరిశుద్ధులందరూ ఆ మేఘం మీద కొనిపోబడతారు. ఇదంతా కూడా ఎంతసేపు జరిగిద్దంటే, మన కనురెప్ప జస్ట్ అలా రెప్ప కొట్టినంత సేపట్లో జరుగుతుంది. సిద్ధపడి ఉండాలి ప్రతి క్రైస్తవుడు దాని కొరకు, మెలకుగా ఉండాలి ఆ సమయం కొరకు. నేను ఎత్తబడాలి అనే నిరీక్షణతో ప్రభుని వెంబడించాలి. అందుకే మన దృష్టి ఎప్పుడు ఆ మేఘము కోసం కనిపెట్టినట్లుగా ఉండాలి, ఆత్మ సమన్వయ అనుభవాల కోసం అన్నట్టు ఉండాలి. ఇంకా ఈ ఊరిలో ఇళ్ళే లేదు, ఈ ఊరిలో ఇంకా నేనేమి సంపాదించుకోలేదు, బంగారం కొనలేదు, అయ్యి కొనలేదు, ఈ బాధలన్నీ పెట్టుకోవద్దండి. ఆత్మ సంబంధమైన అడిగి పొందుకోండి. ప్రభు చెప్తున్నాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటాడు. అంటే ఆత్మ సంబంధమైనవి అడిగితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. లోక సంబంధమైనవి అడిగితే పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు. ఒకవేళ మీ కోరిక దురాశ సంబంధమైనది అయితే జరగకపోవచ్చు. తండ్రిగా పిల్లలకి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అలా ఇస్తాడు తండ్రిగా. కానీ ఆత్మ సంబంధమైన అడగండి, దేవుడు మీకు ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ప్రియులారా, ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి, వాటిని సంపాదించుకోండి. బైబిల్ వాక్యం ఎక్కువగా చదవండి, ఇంకా ఇలాంటి భక్తుల అనుభవాలు నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి. దేవుడు అటువంటి కృప మీకు దయచేయను గాక. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, బలమైన ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థన పరులుగా వీరులుగా మార్చండి తండ్రి. సంఘము కోసం, దేశం కోసం, సేవకుల కోసం, నశించిపోతున్న ప్రజల రక్షణ కోసం, మా ప్రజల దీవెన కోసం ప్రార్థించే బిడ్డలుగా బిడ్డలు మార్చండి తండ్రి. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తి యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, బిడ్డల జీవితాల్లో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డలు ఇంకా ఉన్నతమైన దీవెనలతో నింపండి తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని తాకండి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టండి, యేసునామలో స్వస్థత పరచండి ప్రభు. ఆ బలమైన ఆత్మాభిషేకంతో బిడ్డలు తాకండి తండ్రి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభు. బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి, ఎక్కువ ప్రార్థన చేయండి, దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 11589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212332. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ ఎం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకాయ మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.